అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లోనూ ఏలూరు జిల్లాను అగ్రగామిగా నిలపాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్మన్ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. దిశ కమిటీ చైర్మన్ హోదాలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర వాటాతో అమలు చేస్తున్న పలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి సమీక్షించారు. సమావేశంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి సడక్ యోజన, జలజీవన్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, విద్య, వ్యవసాయం, పిఎంఈజిపి, అమృత్, పిఎం విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, జాతీయ రహదారులు, బిఎస్ఎన్ఎల్, రైల్వే, పశుసంవర్ధక శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రగతి పథంలో పయనిస్తూ జిల్లాను ముందంచులో ఉంచాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు, పనులకు సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలు, లక్ష్యాలు అన్ని శాఖలు సాధించి తీరాలని ఆయన స్పష్టం చేశారు. మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏలూరు నగరంతో పాటు సమీప దెందులూరు నియోజకవర్గాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు. పేరుకుపోతున్న ప్లాస్టిక్ వేస్ట్ను రీసైక్లింగ్ మేనేజ్మెంట్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల అభివృద్ధి చెందుతాయని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులు, వాటికి రాష్ట్ర నిధులు జోడించి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జిల్లాను మరింత ప్రగతి సాధించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పర్యావరణంపై ప్లాస్టిక్ కాలుష్యం ఎంతో ప్రభావం చూపిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. మనం ఇప్పుడు ప్రపోజ్ చేసిన అంతా 24-25 సంబంధించి సార్. సో వీఆర్ మిడ్వే ఆఫ్ ద ఇయర్, సో వీ మే నాట్ హావ్ అచీవ్డ్ 100%, బట్ ఇప్పుడు యాజ్ ఆన్ అక్టోబర్ వాట్ ఇస్ అచీవ్మెంట్ కూడా మీకు నాకు చెప్తాము సార్. మరి కాకుండా నేషనల్ హైవేస్, రైల్వేస్ ఆర్ ఆల్సో హియర్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమైనా రివ్యూ చేయాలంటే అదర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఆర్ ఆల్సో హియర్ సార్. 1100 నెంబర్ జాబ్ ఇస్తారు, జనాలు ఏమంటున్నారు, జాబ్ కే పోలేదు పిల్లలు అంటున్నారు, జాబ్ లేదంటున్నారు. మనం మీకు అర్థమైంది, యువర్ డ్యూటీ అండి. బట్ అది కనపడకుండా అయిపోతుంది. వి వాంట్ ఇట్ టు బి విజిబుల్ సార్. ఈసారి అంటే జాబ్స్ ఇచ్చినప్పుడు ఆ జాబ్స్ ఎవరికైనా ఇచ్చామో అది కూడా మీరు యూ పబ్లిసైజ్ ఇచ్చారు, మన న్యూస్ పేపర్లో ఒక పబ్లికేషన్ ఇచ్చేసాం సార్. సో యూ టెల్ పీపుల్ దట్ యూఆర్ గివింగ్ ద జాబ్స్ అండ్ వి వాంట్ అది మనం 1300 నుంచి ఈ మన గవర్నమెంట్లో 5 ఇయర్స్లో కదా, గవర్నమెంట్లో మనం 7000 పెంచాం అనుకుంటున్నామండి సార్, పెరిగింది అనుకుంటే. సో దట్ విల్ క్రెడిబిలిటీ విల్ కమ్ టు ద గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ కూడా మనం చూపించుకోవాలి కాబట్టి మీరు కంపల్సరీ మీరు పబ్లిసైజ్ చేయాలి, మీరు అది నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ 1131 ఉంది కదా, దీనికి బ్రేక్ డౌన్ ఉందా బై డెమోగ్రాఫిక్స్ అండ్ కమ్యూనిటీ? అంటే మనం అడ్మిషన్ అప్పుడే డెమోగ్రాఫిక్ తీసుకుంటాం సార్. పర్సెంటేజ్ ఎస్సీ 15% ఫస్ట్ పేజ్ లోనే ఇచ్చేసారు అడ్మిషన్. మనం డెమోగ్రాఫిక్ ఎందుకంటే కమ్యూనిటీ బేస్ గా ఉంటాయి, ఐ మీన్ బీపీఎల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వచ్చే విధంగా చేయొచ్చు అనేది ఒక పాయింట్ అండి. సెకండ్ థింగ్, ఈ కోర్స్ అయ్యే టైం కూడా ఇది వచ్చేసి రాజకీయం అని చెప్పాము, అతను తీసుకుని వచ్చి మరి ఎన్టీఆర్ భరోసా దారిలో వేసింది. ఇది ఎలా అంటే మేము అడిగితే మేము పని చేసే వేరే చోట వేసి దోషి పని తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే ఈ పని ఏమీ చేయలేదు, ఎందుకు చేయకుండా వాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ వేసినారు కాబట్టి మీకు ఆర్డర్ పెడతాం. మెడికల్ ఆఫీసర్ కంప్లీట్గా రెస్పాండ్ అయింది,
అందువల్ల ఏంటంటే దానిలో ఆల్టర్నేట్ గా నేను చేయలేకపోవడానికి కారణం అది. తర్వాత ఎన్టీఆర్ భరోసాలో కామవరం కోర్టులో పనిచేస్తే ఆయన ఎందుకు వచ్చినట్టుమంటే ఆ రోజున ఆయన ఒకడే స్ట్రైక్ లోకి వెళ్ళలేదు. ఈ అబ్బాయి సడన్ గా స్ట్రైక్ లోకి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ భరోసాలో కూర్చొని దగ్గరగా 3 times మనం అప్రోచ్ చేసుకుంటుంటాం సార్. చేసుకునే టైంలో నాకు ఎవరు ఉండకపోతే అప్పుడు ఓపెన్ గా తిరిగే డాక్టర్ తీసుకుని వచ్చి నువ్వు వైఎస్ఆర్ ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో తీసుకొచ్చి పెట్టావా? నువ్వు చెప్పమ్మా ధర్మం. సార్ నేను ఏం మెసేజ్ ఇస్తాను మేము బయటికి వెంటనే తీసేశాను కదా సార్. వెంటనే పంపించేసాను కదా సార్. మండలంలో నాకు డిస్కస్